ओम नमो वेंकटेशाय नमः। జీవితంలో తొలి దశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఒక కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు ఓర్పుతో నేర్పుతో. మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. అమ్మో, ఒళ్ళు కాలిపోవడమే, వద్దు, దయచేసి నన్ను కాల్చొద్దు, నేను ఇలా వదిలేసి. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు, నాకు భయంగా ఉంది అని కుమ్మరిని ప్రాధాయపడింది. ఆయన కుండతో, జీవితంలో తొలి దశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండవచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృధా అవుతుంది, సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతావు అంటూ ఎన్నో విధాలు నచ్చ చెప్పి ప్రయత్నం చేశాడు. కుమ్మరి ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే, అంతలా అడుగుతుంది పోనిమని కుమ్మరి ఆ కుండను వదిలేసి మిగతా కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కారుతున్న కుండలను చూస్తూ తనకు ఆ అవస్థ తప్పినందుకు ఆనందపడుతూ, నాకు ఆ బాధలు లేవు అని హాయిగా ఉన్నాను అనుకుంది. బాగా కాలిన ఎర్రని నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చుకుండ మాత్రం ఆరుబయట ఆవరణలో ఒక మూలన అలాగే ఉండిపోయింది. ఆ కుమ్మరి ఒక కుండలో నీళ్లు పొందింపాడు. కొన్ని కుండీలలో మట్టి మొక్కలు నాటాడు. కనుక బరువు లేనందుకు ఎంతగానో ఆనందపడింది ఆ పచ్చికుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపూతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలు కుండీలు దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లెగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని ఉనికి క్రమంగా మొత్తానికే కోల్పోయింది. అప్పుడు ఆ కుమ్మరుని మాటలు లోని అంతరార్థం చివరి క్షణంలో బోధపడింది. అయితే ఏం లాభం? అప్పటికే జీవితం చేజారిపోయింది కదా. నిజమే కదా, జీవితంలో తొలి దశలోనైనా ఆ తర్వాతే అయినా ఒక ప్రణాళికాబద్ధంగా కష్టపడితే తర్వాత జీవితంతో హాయిగా ఉండవచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఉండిపోతే జీవితం వృధా అవుతుంది. ప్రతి ఒక్కరు చులకనంగా చూస్తారు, ఈసడించుకుంటారు కూడా. మనిషి తన స్థాయిని నిరంతర శ్రమ చేత పెంచుకుంటూనే ఉండాలి. అప్పుడే సమాజంలో ఒక హోదా ఉంటుంది, సమాజం గౌరవించుతుంది. ఏ పని చేయక కాలాన్ని వృధా చేసేవాళ్ళు అటు కుటుంబానికి ఇటు భూమికి కూడా భారమే. నవిపోదురుగాక నాకేమి సిగ్గు అనుకుంటూ ముప్పూటలా తిని పడుకునే సోమరులకు చెప్పడం అంటే ఏట్లో చింతపండు పిసకడం కాక మరేమిటి. దయచేసి ఈ వీడియో చాలా బాగా ఆలోచించండి. అంటే ఏదైనా మొక్క ఇవ్వంగనది మానే ఇవ్వంగదు అన్న ఒక మనకు జనరల్గా మనం మాట్లాడే మాటల్లో మాట్లాడుకుంటాం. జీవితాన్ని యవ్వన దశలో ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి. వృద్ధాప్యం వచ్చినక్కడ ఎవ్వరూ ఏమి చేయలేరు, అప్పుడు ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి లైక్ 10 మందికి పంచండి, మంచి విషయం కాబట్టి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమో నారాయణాయ నమః. శ్రీకర్ణ శ్రీరామ లక్ష్మీనారాయణమూర్తి.